బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. తెలంగాణ గట్టు మీద సవాళ్ల రాజకీయం మంటలు పుట్టిస్తోంది. రుణమాఫీ, 6 గ్యారంటీల అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తూ గన్ పార్క్ కి చేరుకున్న హరీష్ రావు తన రాజీనామా లేఖని చూపించారు. అయితే గన్ పార్క్ కి కాంగ్రెస్ నేతలు ఎవరూ మాత్రం రాలేదు. ఈ పొలిటికల్ హై డ్రామాకి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తూ ఉన్నాము. చెప్పినట్టే హరీష్ రావు గన్ పార్క్ కి వచ్చారు, తన రాజీనామా లేఖని జర్నలిస్టులకి చూపించారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తన రాజీనామా పత్రాన్ని పంపించాలి అంటూ డిమాండ్ చేశారాయన. రుణమాఫీ అమలుపై రేవంత్ బి దొంగ బొట్లు అన్నారు హరీష్ రావు. అందుకే రేవంత్ రెడ్డి గన్ పార్క్ దగ్గరికి రాలేకపోయారు అంటున్నారు హరీష్. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే దొంగ హామీలిస్తున్నారు అంటున్నారాయన. రేవంత్ తన సిబ్బందితోనైనా రాజీనామా లేఖ పంపించాలి అంటున్నారు హరీష్. తనకు ఎమ్మెల్యే పదవి కంటే కూడా ప్రజలకు మేలు జరగడమే ముఖ్యమంటున్నారు. ఇచ్చిన హామీలనే అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నాము, కొత్త డిమాండ్ ఏమీ చేయట్లేదు అంటున్నారు హరీష్ రావు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సవాల్ను నేను స్వీకరించి ఈరోజు గన్ పార్క్ దగ్గరికి నా రాజీనామా పత్రంతో చేరుకోవడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చివరికి దేవుళ్ళను కూడా వదలకుండా ఆయన ప్రమాణాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసపుచ్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడ ఉన్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి, నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్థూపం దగ్గర, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు ఈ అమరవీరుల స్థూపానికి ఓ 2 పూలు పెట్టింది లేదు, శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు. ఇది నిజంగా మా దురదృష్టం. అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆశల్లా, మా ప్రయత్నం వల్ల ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం. మాకు ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2500 రూపాయలు రావాలి. ఇవేమీ మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమీ మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే డిసెంబర్ 9 తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా 15 అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4000 ఆసరా పెన్షను, 4000 నిరుద్యోగ భృతో, 2500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 ఏళ్ళు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మెట్లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 6 గ్యారంటీలు
వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు, చట్టబద్ధత తెస్తామని చెప్పారు, మొదటి రోజే సంతకం పెడతామన్నారు, ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా. బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్, పలుకులలో కేసరి.